నమస్తే అండి. రాజధానిలో నేను కృష్ణాయపాలెం గ్రామం. నేను పేరు దుర్గారాణి అండి. ఆర్కే గారికి సపోర్ట్గా మేము వైఎస్ఆర్సీపీ తరఫున పార్టీ తరఫున మేము సపోర్ట్ చేశాము. ఈరోజు తెల్లారగట్ట వచ్చి 4 గంటలకి మా బ్రదర్ని మా మేనల్లుడిని నిద్ర మీద లేపి ఫోన్లు చేసి బయటికి పిలిపించి అలా తీసుకెళ్లారండి. పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలని వాళ్ళ కోసం వెళ్ళిన కుర్రాళ్ళని కూడా తీసుకెళ్ళి ఇచ్చేశారండి. దాన్ని బట్టి అసలు మీరు మాకు ఏం మద్దతు ఇస్తారు, రైతుల బిడ్డలుగా మేము రైతులకి సహాయం చేస్తామని చెప్పారు. ఆ రోజున మీకు సపోర్టుగా చేయటానికి మేము అందరం ముందుకొచ్చి ఇచ్చేసినందుకు వాళ్ళ రైతుగా మేము పోరాడుతున్నాం. కానీ మేమేమి దౌర్జన్యంగా ఎవరిని ఏమి చేయలేదు. 4 చుట్టూ ఎడు చూసుకున్నా కూడా రాజధానికి అంతా గొప్పగానే ఉంది. అన్ని దేశాల మీద మన దేశం గొప్పదని ఎప్పుడూ అనుకుంటానే ఉండాము. అట్లాంటిది మమ్మల్ని బజార్కి ఎక్కించి ఇట్లా రోడ్ల మీద కూర్చుని ఏనాడన్నా మీరు చూసారండి బజార్లకు వచ్చి రోడ్ల మీద ఏమన్నా ఇట్లా ధర్నాలు చేయటం కానీ ఏమన్నా చేశారా? మీరు రైతు బిడ్డగానే చేరేస్తారుగా, రైతులుగా మీరు ఆ మాత్రం ఆలోచన లేకుండా ఇట్లా ఇళ్లలో వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఏనాడన్నా మేము పోలీస్ స్టేషన్లో చూసామండి. వాళ్ళు మా బ్రదర్ వాళ్ళు ఏనాడు కూడా పోలీస్ స్టేషన్కి గట్టెక్కారు. అట్లాంటిది వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే ఇప్పుడు నేను వచ్చానండి పోలీస్ స్టేషన్కి. వాళ్ళు కూర్చున్న విధానం చూసి కనీసం తిండి తిప్పలు టిఫిన్లు పెడతాం టీలు పెడతాం తినండి తాగండి అని అడుగుతున్నారు. వాళ్ళు నోట్లో ఏమి పెట్టకుండా అట్లాగే కూర్చున్నారండి. కూడు నీళ్ళు లేకుండా ఇంటికాడాళ్ళు ఇదవుతా మరి వాళ్ళు ధర్నా మానుకుంటారని చెప్పి ఈ ఉద్దేశంతో చేశారా? మేము పొలాలన్నీ ఇచ్చేసి మేము అనాథలుగా బతకమని చేశారా? మరి ఏ ఉద్దేశంతో చేస్తున్నారు మీరు ఇట్లా ఇళ్ళలో? మేము శాంతియుతంగానే చేస్తున్నాం ధర్నాలు. ఎవరిని మేమేం రెచ్చగొట్టి ఎవరిని వంటలేదు ఎవరిని ఇచ్చేయట్లేదు. మా పొలాలు మాకు ఇచ్చేసి మాకు నష్టం జరిగింది కాబట్టి వాళ్ళు పోరాడతా రాజధానికి ఆ వాళ్ళు వచ్చి అడిగారంటే రాజధానికి భూములు ఇమ్మని అడిగారు. ఎందుకంటే మేంగా వెళ్ళి హైదరాబాద్లో చెప్పలేదు, ఇంకో చంద్రబాబు గారి దగ్గర చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. కాకపోతే వాళ్ళే వచ్చి మోటివేట్ చేసి భూములు ఇవ్వండి, రాజధాని బాగా డెవలప్ చేస్తాము అది ఇది అని అడగబట్టే మేము ఇచ్చామండి. వాళ్ళ రోజున మా పరిస్థితి ఏంటి, మేము మమ్మల్ని ఏం చేయమంటారు? కనీసం మీరు ఒక్కరోజునన్నా మా ధర్నాకాడికైనా వచ్చి మీరు మాకు సానుభూతి అనేది చూపి ఏదో ధైర్యం చెప్పాలి కదండి. మీరు ఎందుకని రావట్లేదో మాకు అర్థం కావట్లేదు. మేము ఫోన్లు చేస్తే మీరు కలవరు, ఎక్కడుంటున్నారో ఏం చేస్తున్నారు. పొద్దున్న నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను ఒక కార్యకర్తగా అడుగుతున్నాను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా అడుగుతున్నాను, మీరు ఎందుకని ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం కారణం ఏమిటి? మా బాధలు మా ఇంట్లో నాకు జరిగినా అంతే కదా, మా ఇంట్లో మా ఫ్యామిలీ మా బ్రదరు మా మేనల్లుడు నిద్ర మీద ఉండగా ఫోన్లు చేసి తీసుకెళ్లారండి. వాళ్ళు ఏమన్నా చేశారా, ఎవరన్నా ఏమన్నా అన్నారా, పోలీసులను కొట్టారా, లేకపోతే వచ్చే ఎమ్మెల్యేలను కానీ ఎవరిని కానీ ఏమన్నా అన్నారా? ఏమన్నా అంటే ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి పెట్టవచ్చు. శాంతియుతంగా చేసే వాళ్ళని కేసులు పెట్టాల్సినంత అవసరం లేదు. మేము రాజధాని ఎంత గొప్పగా ఉంటుంది అనుకున్నాము. రాజధాని చుట్టుపక్కల ఏరియాలో అటు చూస్తే అనంతారంలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఇటు చూస్తే అమ్మవారు దుర్గమ్మ గారు ఉన్నారు, ఊళ్ళో మాకు కృష్ణాయపాలెంలో శివాలయంలో అందరూ ఉన్నారు, బ్రహ్మరామ గారు వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్గా నిలబడి మాకు ధైర్యాన్ని ఇచ్చి మీ పొలాలకు మీరు సహకరించండి అని ఏడు చూసుకున్నా మేము అంతా రాజధాని గొప్పగా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దేవుళ్ళు ఉండి మమ్మల్ని కాపాడతారని అనుకున్నాం. కానీ ఈ రకంగా పోలీసులను పంపించి దౌర్జన్యంగా తీసుకెళ్లి స్టేషన్లో పెడతారని మేము అనుకోలేదండి. మీరు దాని గురించి మీరు ఆర్కే గారు మీరు స్పందించి వాళ్ళని మాకు సంజాయిషి ఏం చెప్తారో మీరు దాన్ని బట్టి మాకు సపోర్ట్గా వచ్చి మద్దతుగా వచ్చి మరి వాళ్ళని తీసుకుని ఏదో విధంగా మీరు ఇచ్చేసి మాట్లాడవలసిందిగా కూర్చున్నాం.